హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ కార్యం తలపెట్టినా కూడా విఘ్నాలు లేకుండా ఉండడానికి విఘ్నేశుణ్ణి ముందుగా ప్రార్థిస్తాము. ఈరోజు మన వీడియోలో పప్పులో ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుందాము. ఈ కరోనా మహమ్మారి నుండి మనందరినీ కాపాడాలని ఆ విఘ్నేశుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నైవేద్యానికి కావాల్సిన స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పెసరపప్పు సిమ్లో ఫ్రై చేసుకోవాలి 4 నుండి 5 నిమిషాలు. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు సిమ్లో ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఉండ్రాళ్ళకు కావలసిన అవరిపిండి కుక్ చేసుకుందాం. ఇది రేపు ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక కప్పు వరిపిండికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. స్వీట్ అయినా కూడా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉండ్రాళ్ళు తిన్నప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవడం వల్ల అంటుకోకుండా వస్తాయి మనకి ఉండ్రాళ్ళు. సిమ్లో ఉంచేసి వరిపిండి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేయడం వల్ల పాన్కి అంటుకోకుండా వస్తుంది. పాన్ పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసి ఉంచిన పెసరపప్పు చేసుకుందాం. ఒక కప్పు వరిపిండికి 3 కప్స్ బెల్లం తీసుకుంటాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కరుగుతూ ఉంటుంది. పప్పు రెడీ అయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉడికించిన వరిపిండిలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే పగుళ్ళు రాకుండా స్మూత్గా వస్తాయి. ఈ పప్పులో ఉండ్రాళ్ళు వినాయక చవితికే కాకుండా పోలాల అమావాస్య కూడా గారెలు బూరెలతో పాటు ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ మొన్న సోమవారం జరిగిన పోలాల అమావాస్య పూజా పిక్స్ చూద్దాము. ఈ పూజ ప్రత్యేకించి పిల్లల సంరక్షణ కోసం చేస్తారు. మన గ్రామాల్లో అయితే పోలేరమ్మకి ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నైవేద్యాలు పెట్టుకుంటారు. మన రైతన్నలైతే వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు పడాలని ఎడ్లను పూజిస్తారు. ఉండ్రాళ్ళు చేసుకోగా మిగిలిన వరిపిండిని వాటర్లో మిక్స్ చేసుకుందాము. ఇది మిక్స్ చేసుకుని పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుని పెసరపప్పులో యాడ్ చేసుకుందాం. పెసరపప్పు ఒకసారి చూద్దాం. మనం పెసరపప్పు చూద్దాము. పెసరపప్పు త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు వాటర్లో కలిపేసి ఉంచుకున్నాం కదా బెల్లం, ఆ వాటర్ యాడ్ చేసుకుని ఉండ్రాళ్ళు కూడా యాడ్ చేసుకుంటాము. ఫ్రెష్గా దంచిన యాలకుల పొడి యాడ్ చేసుకుని ఉండ్రాళ్ళు యాడ్ చేసుకుందాం. ఫోర్ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఉడికించిన వరిపిండి వాటర్లో యాడ్ చేస్తున్నాం కదా, అవి ఈ పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకుందాం. ముందే యాడ్ చేస్తే చిక్కపడటం వల్ల అవి కుక్ అవ్వవు. వరిపిండి యాడ్ చేసిన తర్వాత కావలసిన కన్సిస్టెన్సీ చూసుకుని ఫ్రై చేసి ఉంచుకుందాం. ఫ్రై చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. మన ఛానల్లో పాలతాలికలు ఉన్నాయి. పాలతాలికలనే ఉండ్రాళ్ళ పాయసం అని కూడా పిలుస్తాము. కుడుములు కూడా ఉన్నాయి. కుడుములనే ఉండ్రాళ్ళు అని కూడా అంటాము. ఈ పప్పులో ఉండ్రాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. పైగా ఇది టేస్టీ అండ్ హెల్దీ. పెసరపప్పులో మనకి ఫైబరు ప్రోటీన్ ఉంది. వరిపిండి కార్బోహైడ్రేట్స్ అయినా కూడా ప్రోటీన్తో పాటు మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే. బెల్లంలో ఐరన్ ఉంటుంది.
నెయ్యిలో మనకు కావాల్సిన మంచి ఫ్యాట్ నుంచి సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్లో ఫైబరు ప్రోటీను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ స్వీట్ తీసుకోవచ్చు. బలవర్ధకమైన ఆహారమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.